సర్వోన్నతుడైన సర్వేశ్వరుని పేరుతో ప్రారంభిస్తున్నాను గౌరవనీయులైన సోదరులరా సోదరిముళ్ళరా ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ముస్లింలకు జాత్యాభిమానం లేదు అనే ఒక దుష్ప్రచారం జరుగుతోంది మరి ముస్లింలకు అసలు జాత్యాభిమానం ఉందా లేదా లేక భరతమాత పట్ల తమ గుండెల్లో ఉన్న ప్రేమను వ్యక్తం చేయలేకపోతున్నారా అనే రెండు ప్రశ్నలు నేను నేను లేవనెత్తి వాటికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను మొదటి ప్రశ్న ముస్లింలకు దేశం పట్ల జాతి పట్ల అభిమానం ఉందా లేదా అనేది దీనికి నా స్పష్టమైన సూటైన సమాధానం ఏంటంటే అసలు ముస్లింల విషయంలో ఈ ప్రశ్న వేయటమే చారిత్రక తప్పిదమవుతుంది ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం కోసం వారు చేసిన అసామాన్యమైన త్యాగాలే దానికి నిదర్శనం రెండవది దేశం స్వాతంత్రం పొందిన తర్వాత వారు దేశం కోసం చేసిన సేవలు ఇవి చారిత్రకంగా నిదర్శనాలుగా మన ముందు ఉన్నాయి కాబట్టి ముస్లింలకు భారతదేశం పట్ల ప్రేమ లేదు అని చెప్పడం అనే మాట అత్యంత అసమంజసమైనది అత్యంత దారుణమైన ఆరోపణ అవుతుంది కానీ ముస్లింల విషయంలో ఒక తప్పిదం జరుగుతుంది అది తప్పిదం అనే కంటే అది పెద్ద పొరపాటు జరుగుతుంది అని చెప్పాలి అదేమిటంటే తమ గుండెల్లో ఉన్న ప్రేమను వ్యక్తం చేయటంలో ముస్లింలు విఫలమవుతున్నారు ఇది ముస్లింలు చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పు అయితే దీనికి కారణమేమిటి అని ప్రశ్నించుకుంటే దేశం పట్ల ప్రేమను వ్యక్తపరిచే విషయంలో ఐదు సందేహాలు వారిని వేధిస్తున్నాయి ఈ ఐదు సందేహాలకు సుస్పష్టమైన సమాధానం ఎప్పటివరకైతే ముస్లిం జనసామాన్యానికి లభించదు అప్పటి వరకు వారు తమలో ఉన్న ప్రేమను వ్యక్తపరచలేరు అనటంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి నేను ఇస్లాం మరియు జాత్యాభిమానం అనే పేరిట ఈ ఐదు సందేహాలను ఉట్టంకించి ఈ ఒక్కొక్క సందేహానికి ఖురాన్ మరియు హదీస్ వెలుగులో నేను సమాధానాలు ఇస్తూ వెళ్ళాను దైవచిత్తమైతే ఈ విషయాలు అవగాహన చేసుకున్నటువంటి ముస్లింలు దేశం పట్ల తమ గుండెల్లో ఉన్న ప్రేమను నిస్సంకోచంగా నిర్మోహమాటంగా వ్యక్తం చేయగలటంలో ఎలాంటి సందేహం లేదు ఆ ఐదు ఏమిటో ఆ ఐదు ఏమిటో నేను మీ ముందు ఒక్కొక్కటిగా వినిపిస్తాను జాగ్రత్తగా గమనించండి మొదటి సందేహం ఇస్లాం ప్రకారం జాతీయతను గుర్తించడం ముస్లింలకు ధర్మసమ్మతమా కాదా అనేది రెండవది ఇస్లాం ప్రకారం జాతీయత మారిపోతే జాతి జనులతో జాతీయ సంబంధం తెగిపోతుందా లేదా అనే సందేహం ఇక మూడవది ఇస్లాం ప్రకారం విశ్వాసం మారగానే జాతీయ సహోదర సంబంధం శత్రు సంబంధంగా మారిపోతుందా అనేది ఇక నాలుగో సందేహం ఇస్లాం ప్రకారం భరతమాత అనే ప్రయోగం ముస్లింలకు నిషేధమా అనేది ఇక చివరిది ఐదవ ప్రశ్న ఇస్లాం ప్రకారం ఇస్లామియా ధార్మిక మౌలిక విశ్వాసాలకు భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల క్రతువులు విరుద్ధమా అంటే భారత జాతీయ పండుగల సందర్భంగా నిర్వహించే క్రతువులు ఇస్లామియా విశ్వాసాలకు వ్యతిరేకమా కాదా అనేది ఒక సందేహము ఈ ఐదు సందేహాలను నేను ఒక్కొక్కటిగా స్పష్టపరుస్తూ వెళ్ళాను ఎందుకంటే ముస్లిం అంటే దైవ విధేయుడు ఎప్పుడైతే తన ధర్మగ్రంథమైనటువంటి హురాన్ ప్రతిపాదిత విశ్వాసాలకు అనుకూలంగా ఉండేటువంటి జీవన విధానం ముస్లిం అనుసరిస్తూ ఉంటాడు దానిని ఇస్లాం అంటారు ఇస్లాం అనగా దై దైవ విధేయత విధానం ఒక ముస్లిం తాను ఎల్లప్పుడూ దైవ విధేయుడుగా ఉంటున్నానా లేదా అనే విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటాడు దీని కారణం ఏమిటంటే ఒకవేళ దైవ నిర్దేశిత విశ్వాసాలకు ఆచారాలకు విరుద్ధంగా కనుక అతడు ప్రవర్తించినట్టయితే అతడు కాఫీర్ అయిపోతాడు కాఫీర్ అనగా దైవధిక్కారి మరి ఒకవేళ దైవానికి అయిష్టమైన దైవానికి దైవధర్మానికి విరుద్ధమైన పోకడలకు అతడు పాల్పడినట్లయితే అతడు కుఫుర్ చేసినట్టు అవుతుంది కుఫుర్ అనగా దైవ ధిక్కార విధానము దైవ ధిక్కార విధానము కనుక ఒక ముస్లిం ఎప్పటివరకైతే తాను కలిగి ఉన్న ఆలోచన తాను చెప్పే మాటలు తాను చేసే చేతలు ఈ మూడు కూడా ధర్మానుసారంగా ఉన్నాయా లేదా అనేది తేలకుండా అతడు ఏ పనికి ఉపక్రమించలేడు కాబట్టి ఈరోజు తమ గుండెల్లో భారతమాత పట్ల ఉన్న అపారమైన ప్రేమను వారు వ్యక్తం చేయలేకపోవడానికి గల మూల కారణాలు ఈ ఐదు విషయాలలో వారు డోలాయమానంగా ఉండడమే ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన సమాధానం ఖురాన్ మరియు హదీసు వెలుగులో లభించకపోవటమే అన్నది నేను గ్రహించి ఆ ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క సందేహానికి సమాధానం ఇస్తూ నేను ముందుకు సాగాను ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క అంశంగా మీరు పరిశీలనాత్మకంగా చూడాలని నేను కోరుతున్నాను మిత్రులారా మొదటి అంశం నేను ప్రారంభిస్తున్నాను అదేమిటంటే ముస్లింలు జాతీయతను గుర్తించాలా అక్కర్లేదా ఇస్లాంలో జాతీయత జాతీయ భావన అనేది ఉందా లేదా అనేది మొదటి సందేహం దాన్ని వివరించడానికి ముందు నేను కొన్ని విషయాలు అంటే ఈ టాపిక్ని నేను ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు నేను వివరించదలిచాను మొదటిది జాతి జనులు సుఖశాంతుల మనుగడ సాగించాలంటే జాతీయ భద్రత అత్యంత కీలకమైన విషయం మన పిల్లల చదువులు మన వ్యవసాయం మన ఉద్యోగం మన వ్యాపారం మన దేశ పరిపాలన వగైరా సజావుగా సాగాలంటే మెజారిటీ మైనారిటీ ప్రజల మధ్య మరియు వివిధ వర్గాల మధ్య బలమైన ఐక్యత ఉండాలి అందుకే మన దేశ పవిత్ర రాజ్యాంగం తన పౌరులకి ఈ విషయాలను విధి చేస్తుంది రాజ్యాంగంలో హక్కులు బాధ్యతలు తర్వాత మన పరిపాలన విధానం అన్నీ కూడా నిర్దిష్టంగా చెప్పబడి ఉన్నాయి అలాగే పౌరుల విధుల గురించి కూడా మన రాజ్యాంగం చాలా నిర్దిష్టంగా తెలియజేస్తుంది అందులో ముఖ్యంగా దేశ సార్వభౌమత్వాన్ని సమన్వయతను సమగ్రతను రక్షించుట ఇది ప్రతి పౌరుని వ్యక్తిగత బాధ్యత రెండవది దేశ రక్షణలో అనుక్షణం సంసిద్ధుడై ఉండుట అలాగే మూడవది ప్రజా జీవనంలో అన్యోన్యతను సోదరభావాన్ని పోషించుట మత భాష ప్రాంతీయ తత్వాలకు వర్గ వైషమ్యాలకు అతీతముగా ఉండుట ఇక్కడ గమనార్హమైన విషయం ఏంటంటే మన దేశంలో అనేకమైన కులాలు అనేకమైన మతాలు అనేకమైన సంస్కృతులు ఉన్నాయి వారందరి మధ్య సమన్వయత వారి అందరి మధ్య పరస్పర సహకారం పరస్పరం వారి మధ్య ఒక ఐక్యత వాతావరణం కలిగించడం ప్రతి పౌరుని వ్యక్తిగత బాధ్యత అని మన రాజ్యాంగం నిర్దేశిస్తుంది ముఖ్యంగా ఇందులో మతపరమైన భాషాపరమైన ప్రాంతీయపరమైన వైరుధ్యాలకు అతీతంగా ఉండాలి అని ఖచ్చితంగా మన రాజ్యాంగం పార్ట్ ఫోర్ ఏ ఫిఫ్టీ వన్ ఏలో ఈ విషయాలను ప్రస్తావించింది మనది మతావలంబికుల దేశం కనుక మన రాజ్యాంగం విధి చేసిన ఆశయాలను బలోపేతం చేయటానికి దోహదం చేసే వివిధ మత ప్రబోధనలను అవగాహన దేశ పౌరుల్లో ఉండాలి అంటే వివిధ మతవర్గాల మధ్య తమ తమ మతాలకు సంబంధించిన విషయాల మధ్య ఉన్న సారూప్యతక అవగాహన పౌరుల్లో ఉండాలి అనే ఉద్దేశంతో నేను హిందూ ముస్లిం వర్గాల మధ్య కనీసం ఐక్యతను బలోపేతం చేయాలనే సదుద్దేశంతో ఇస్లాం మరియు జాతీయభిమానం అనే పుస్తకాన్ని రచించటం జరిగింది అందులో ఈ విషయాలన్నీ కూడా నేను చర్చించాను మిత్రులారా జాతీయ అభిమానం అనేది రెండు రూపాల్లో ఉంటుంది ఒకటి నైసర్గికమైన జాతీయత దీన్ని పొలిటికల్ నేషనాలిటీ అని మనం చెప్పొచ్చు ఇది ఒక ప్రత్యేక సరిహద్దుల్లో జీవించేటువంటి ప్రజలు ఒక జాతిగా గుర్తించబడతారు ఈ విధానం ఈ ఆధునిక కాలంలో చాలా ఎక్కువగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది రెండవది కూడా ఉంది అదేమిటంటే వంశాగతమైన జాతీయత అంటే ఒక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఒక కొన్ని వేల సంవత్సరాల నుండి ఒక పరంపరకు చెందిన వారై ఉంటారు వారి మధ్య జాతిగతమైన అంటే వంశాగతమైన రక్త సంబంధపరమైనటువంటి సంబంధం కూడా ఉంటుంది ఈ రెండిటి వ్యత్యాసాన్ని మనం నేషనాలిటీ అనే పేరుతో అలాగే పేట్రియాటిజం అనే పేరుతో ఈ రెండింటిని మనం చూడగలం నేషనలిజం అనేది ఒక జాతీయ భావన కలిగి ఉంటూ తన జాతీయ ప్రయోజనాల నిమిత్తం ఇతర జాతులను హాని కలిగించవచ్చు అనే అర్థం ఇస్తుంది అదే పేట్రియేటిజం అనేది తన జాతి పట్ల అపారమైన అభిమానం ప్రేమ కలిగి ఉండి త్యాగశీలత త్యాగనీరత కలిగి ఉండుట అంటే ఇతర జాతులకు అన్యాయం చేయాలి ఇతరుల జా ఇతర జాతులకు హాని చేయాలి అనే ప్రసక్తి అందులో లేదు కాబట్టి ఇస్లాం లేక వైదిక ధర్మశాస్త్రాల ప్రకారం బైబిల్ ప్రకారం మనం చూసినట్టయితే ఈ పేట్రియటిజం అనే భావాన్ని ఈ ధర్మశాస్త్రాలు పూర్తిగా సమర్థిస్తున్నట్టు మనం చూడగలం అంటే ఇతర జాతులకు అన్యాయం చేయకుండా ఇతర జాతులకు హాని తలపెట్టకుండా తన జాతిని ప్రేమిస్తూ తన జాతి అభివృద్ధి కోసం పాటుపడుట అయితే మన ధర్మశాస్త్రాలు సమర్థిస్తున్నాయి అధిక శాతం ముస్లిం పండితులు జమాతుల నాయకులు ఈ వ్యత్యాసాన్ని గుర్తించకుండా రక్త సంబంధం సంబంధమైన జాతీయతను రాజకీయ సంబంధమైన జాతీయతగా భ్రమించి ఇస్లాంలో అసలు జాత్యాభిమానమే లేదు అని కొట్టిపడేస్తున్నారు దీని కారణంగా ముస్లిమేతర ప్రజలు ముస్లిములు దేశం పట్ల ప్రేమ కలిగి ఉండరు అని చెప్పడమే కాకుండా ముస్లిములు దేశద్రోహులు అన్నంత తీవ్రంగా భావించే పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడింది ఇంతకు ఈ విషయం గురించి ఖురాన్ మరియు సున్నత్ అంటే ప్రవక్త మొహమ్మద్ సంప్రదాయం ఏం చెప్తోంది అనే విషయాన్ని నేను మీ ముందు ఒక్కొక్కటిగా వివరిస్తాను జాతీయ దృక్పథం లేక రాష్ట్రీయ భావన విషయంలో అల్లాహ్ ప్రవక్తల విధానం ఏమిటి అనే ప్రశ్న వేసుకొని మనం ఖురాన్ అధ్యయనం చేసినట్టయితే ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచనం

స్వాలిహన్ కాలా బుదుల్లాహు మాలకు ఇలాహిన్ గైరు ఏడవ అధ్యాయము ఎనభై ఐదో వాక్యము వ ఇలా మదైన మదైనా అహాహు బుదుల్లాహు మాలకు ఇలాహిన్ గైరు ఈ వాక్యాలన్నిటిలో నలుగురు ప్రవక్తల ప్రస్తావన చేయటం జరిగింది వీరందరూ కూడా విభిన్న కాలాల్లో విభిన్న ప్రదేశాల్లో వచ్చినటువంటి దేవుని ప్రవక్తలు వీరందరూ కూడా విభిన్న జాతులకు చెందినవారు ప్రతి ప్రవక్త కూడా తన ప్రజలను ఉద్దేశించి ఓ నా జాతి ప్రజలారా అని సంబోధిస్తున్నాడు దీనిని బట్టి ప్రవక్తలు జాతీయ దృక్పథాన్ని కలిగి ఉండేవారని సుస్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు కొందరు ఈ రకంగా అభ్యంతరం లేవదీసే అవకాశం ఉంటుంది ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లంకి పూర్వం వచ్చిన ప్రవక్తలందరూ వివిధ జాతులకు వివిధ వర్గాలకు చెందినవారు కాబట్టి తమ తమ జాతులను ఉద్దేశించి ఆ జాతీయత ఆధారంగా వాళ్ళతో సంబోధించారు కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం అయితే ఆయన విశ్వ ప్రవక్త కాబట్టి ఆయన జాతీయ దృక్పథం కలిగి ఉండరు కాబట్టి మనం ప్రవక్త మొహమ్మద్ అనుచరులు కాబట్టి మనం కూడా జాతీయ దృక్పథం కలిగి ఉండకూడదు అనే అభ్యంతరం లేవదీసే లేవదీసే అవకాశం ఉంటుంది అలాంటి వారికి దివ్య ఇచ్చే సమాధానం ఏంటంటే నలభై మూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో వ ఇన్నహు లజిక్రు లకలి హౌమిక ఫసౌ తు అంటే ఈ వాక్యంలో చెప్పడేటువంటి విషయం ఏంటంటే మరియు నిశ్చయంగా ఈ ఖురాన్ అవతరణ నీకు అంటే ఓ మొహమ్మద్ ప్రవక్త ఇది నీ కొరకు మరియు నీ జాతి వారి కొరకు ఒక గొప్ప విశేషమైనటువంటి విషయం దీన్ని కనుక మీరు ఆదరించకపోతే ఖచ్చితంగా మీరు రేపు ప్రశ్నించబడతారు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అల్లా స్వయంగా ఖురాన్లో ఇక్కడ గమనార్హ విషయం అల్లా స్వయంగా ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ సలాహ సలం ఏ వర్గానికి చెందారు వారిని ముహమ్మద్ ప్రవక్త వారు అని స్వయంగా పేర్కొంటున్నాడు అలాగే మరొక వాక్యం చూడండి ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై వచనము వహాల రసూలు యా రబ్బి ఇన్ అౌమిత్ తహజు హాజల్ హురా మహజూరా అంటే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సలాహ సలం తీర్పు దిన రోజున ఈ విధంగా దేవుని ముందు ఆరోపణ చేస్తారు అని అల్లా చెప్తున్నాడు ఏంటి ఆరోపణ ఓ నా ప్రభు నా జాతి వారు ఈ ఖురాన్ గ్రంథాన్ని పూర్తిగా వదిలిపెట్టారు అని ఇక్కడ ఆ ఖురాన్ అవతరణ సందర్భంగా నా జాతి వారు అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అరబ్బు ప్రజలంటంలో ఎలాంటి సందేహం లేదు ఈ ప్రకారంగా ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మ సలాహ సల్లం దృక్పథం ప్రకారంగాను జాతీయతను కలిగి ఉండడం అది సమజసమైన విషయమే కానీ అది నేరం కాదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అల్లాహే స్వయంగా జాతులను వర్గాలను ఏర్పరిచాడు ఈరోజు ఇస్లాంలో జాతులకు వర్గాలకు తావులేదు అని చాలా ఆవేశంగా ప్రసంగాలు చేసేవాళ్ళని మనం చూస్తుంటాం వీళ్లకు ఆవేశమే కానీ ఆలోచన లేదు అని మనకు అర్థమవుతుంది కురాన్ అవగాహన కూడా వీరికి సరిగా లేదని చెప్పాలి ఎందుకంటే వర్గాలు మరి జాతులు అనేవి అత్యంత సహజమైన విషయాలు తర్వాత అది ఒక సాంఘిక అవసరం కూడా సాంఘిక శాస్త్రం చదివిన వారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోగలరు అయితే ఈ జాతులు వర్గాలు ఏర్పరచటం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ కేవలం మానవులు కొందరు వేర్పాటువాదులు కొందరు స్వార్థపరులు చేసిన పని మాత్రమే కాదు ఈ జాతుల వర్గాల ఏర్పాటును అల్లా స్వయంగా చేశాడనే విషయాన్ని దివ్యకురాన్ని తెలియజేస్తుంది నలభై తొమ్మిదవ అధ్యాయము వచనము యా యుహన్నా ఇన్నా ఖలహ్నకు వంసా లి తారఫు ఇన్ అక్రమకు ఇందల్లాహి అత్ హాకుం ఈ వాక్యంలో అల్లా స్వయంగా ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఓ మానవులారా మేము మిమ్మల్ని స్త్రీ పురుషులుగా సృష్టించాము తర్వాత మీలో జాతులను తెగలను ఏర్పరిచాము అసలు ఈ ఏర్పాటు యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అది చూడండి ఏంటట మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి అంటే జాతులు తెగల ఏర్పాటు పరస్పర పరిచయానికి తప్ప పరస్పర ఘర్షణకి కాదు ఒకవేళ ఎవరైనా ఘర్షణకు పాల్పడుతున్నారంటే ఈ జాతుల తెగల ఏర్పాటు ఉద్దేశాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అర్థం అంతేగాని అసలు ఈ ఘర్షణ జరగడానికి కారణం ఈ జాతులు తెగలు ఉండడమే కాబట్టి ఈ జాతులు తెగలందరినీ కలగాపులకం చేసి వీళ్ళందరూ కూడా కాన్వెంట్ పిల్లల్లాగా ఒకే రకం డ్రెస్ వేసేసి ఒకే రకంగా వాళ్ళని ఒకే గ్రూప్గా చేసేస్తే ఇక వీళ్ళ మధ్య గొడవలు ఉండవు అనేటువంటి ఒక తెలివి ఆలోచన కారణంగా ఈ ఐడెంటిటీని చెరిపేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది చాలా అత్యంత అసహజమైన పోకడ అల్లా ఉద్దేశం ప్రకారంగా జాతులు తెగలు ఖచ్చితంగా ఉండాలి ఎప్పటి వరకు ఉండాలి అంటే ఈ లోకాంతం వరకు కూడా ఉండాలి అనే అర్థమవుతుంది ఎక్కడ అర్థం అవుతుంది అంటే లీ తారఫు అంటే ఈ పరిచయం అనే ప్రక్రియ ఈ లోకాంతం వరకు ఉండాలి కదా కాబట్టి ఇస్లాం స్వీకరించడానికి ముందు అరబ్బులు అరబ్బులుగానే ఉన్నారు ఇస్లాం అనంతరం కూడా అరబ్బులుగానే ఉన్నారు కానీ ఇస్లాంలో లేనప్పుడు వారి వారు ఏ ఐడెంటిటీని అయితే కలిగి ఉండేవారో ఇస్లాంలో వచ్చిన తర్వాత ఆ ఐడెంటిటీని జరుపుకున్నారా అంటే అసలు చెరుపుకోలేదు ఖచ్చితంగా వాళ్ళు నేటికే వాళ్ళు పాటిస్తున్నారు ప్రవక్త మొహమ్మద్ అస్లిం సాంప్రదాయం కూడా అదే కాబట్టి ఇక్కడ విశ్వాసం మారటం వల్ల వారి ఐడెంటిటీ వారి జాతీయ సాంస్కృతిక గుర్తింపు కూడా మార్చటం అనేది ఏదైతే ఉందో ఇది పూర్తిగా అల్లాహ్ అంటే దైవ గ్రంథం మరియు ప్రవక్త మహానీయ ముహ్మద్ సులాహాహ్ సల్లం విధానాలకు వ్యతిరేకమని అర్థమవుతుంది ఇక జాతులు తెగల విషయంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సలాహ్ సంప్రదాయం ఏంటి అనేది ఒకసారి మనం గమనిద్దాం ఇప్పటివరకు మనం ఖురాన్ ప్రబోధనల్ని మాత్రమే గమనించాం ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలాహ విధానం ఏంటి జాతుల గుర్తింపు విషయంలో అనేది గమనించాల్సి ఉంది ప్రవక్త మహనీయ ముహమ్మద్ సలాహ శిష్యులు వివిధ దేశాలకు వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉండేవారు మరి వారిని ప్రవక్త ఏ విధంగా గుర్తిస్తున్నారు అనేది మనం గమనించినట్టయితే ఉదాహరణకు హజరత్ బిలాల్ అనే ఆయన ఒక ప్రవక్త శిష్యుల్లో ప్రముఖుడు ఆయనను బిలాలే హబషి అని వ్యవహరించేవారు బిలాలే హబషి ఈ హబషి అంటే ఆఫ్రికా వాడు అంటే ఆఫ్రికా జాతీయుడైన బిలాల్ అని అన్నారు అలాగే సల్మాన్ ఫార్సీ అతను యాక్చువల్ పేరు సల్మాన్ ఫార్సీ అంటే పారసీ దేశస్థుడైన పారసీ దేశస్థుడైన సల్మాన్ అని అన్నారు అలాగే సుహైబ్ రూమి రోమ్ జాతీయుడైన సుహైబ్ అని చెప్పారు అలాగే స్త్రీల విషయానికి వచ్చినట్టయితే మారియా ఖిప్తియా అంటే ఖిప్త్ జాతీయురాలైన మరియం లేక మారియా అని వ్యవహరించారు హిప్తి అంటే ఈజిప్షియన్ ఈ ప్రకారంగా ప్రవక్త తన శిష్యులు ఏ ఏ దేశాలకు ఏ ఏ జాతులకు చెందినవారో వారి వారి జాతీయ గుర్తింపును అసలు చెరిపేవారు కాదు అని సుస్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ బిలాలే హబిషి గాని సల్మాన్ ఫార్సీ గాని సుహైబ్ రూమి గాని లేక మారియా హిప్తియా కానీ మారియా హిప్తియా అంటే ప్రవక్త మహనీయ ముహదు సలం వారి యొక్క సతీమణుల్లో ఒక ఆమె ఈ మారియా హిఫ్తీని మరియం అరేబియా చేయలేదు అలాగే బిలాలే అరబియా బిలాలే అరబ్ అలాగే సల్మానే అరబ్గా ఇప్పుడు కూడా ప్రవర్తన మార్చే ప్రయత్నం చేయలేదు దీన్ని బట్టి ఏమర్థవుతుంది ప్రపంచ జాతులకు చెందినటువంటి ముస్లింలు తాము ఏ ఏ జాతుల్లో ఉన్నారో ఆ జాతీయతనే వారు కలిగి ఉండాలి ఆ జాతీయ రంగు రుచులు వాసనలే కలిగి ఉండాలనే విషయం ఇక్కడ మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది దురదృష్టవశాత్తు ఈనాటి అధిక శాతం ముస్లిం పండితులు వివిధ జమాతుల నాయకులు ప్రవక్త ముహమ్మద్ సలహా సలం దివ్య ఖురాన్ ప్రబోధనలను ప్రవక్త ముహమ్మద్ సహాహ్ సలం సంప్రదాయాలను తుంగలో తొక్కి భారతదేశంలో ఇస్లాం స్వీకరించినటువంటి హిందువులను వారి ఐడెంటిటీని పూర్తిగా చెరిపేసి వారిని అరబ్ ఐడెంటిటీ ఇవ్వడం జరిగింది ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ ఒక కుటుంబ వర్గాలకు చెందిన ఐడెంటిటీ మనం తీసుకుంటే రాజు రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా ఇలా అనేకమైనటువంటి వారి వారి ఐడెంటిటీస్ వారికి ఉన్నాయి అవి చెరిపేసి వారిని సయ్యదు షేక్ తర్వాత అన్సారి ఖురైషి ఇలాంటి పేర్లు పెట్టేశారు ఇది నిజానికి చాలా నేరపూరితమైన విషయం ఖురాన్ మరియు ప్రవక్త ప్రబోధనల ప్రకారం దీని కారణంగా భారతీయ ముస్లింలు రాజ్యాంగం ప్రకారం స్వదేశీయులు అయినప్పటికీ వారు విదేశీయులుగా పరిగణించబడేటువంటి దుస్థితి ఈరోజు ఏర్పడింది జాతి జనులు స్వయంగా ముస్లింల జాతీయతను శంకించేటువంటి దురదృష్టకర పరిస్థితులు ఏర్పడ్డాయి ఇది ఎందుకు ఇలా జరిగింది అనంటే దీని కారణం ఇతరులపై మనం నేరం మోపుతూ ఉంటాం కానీ ఖురాన్ గ్రంథం ఏమంటుందంటే మీరు చేసినటువంటి మీపై వచ్చేటువంటి ఆపదలు ఏవైతే ఉన్నాయో ఆ ఆపదల కారణం మీ స్వయం కృతాపరాధాలే అని ఖురాన్ స్వయంగా తెలియజేస్తుంది నాలుగో అధ్యాయము డెబ్భై తొమ్మిదో వచనం మనం చూసినట్టయితే వమా అసాబక మీ ముసీబతిన్ ఫిన్ నప్సికా మీపై ఏవైతే ఆపదలు వస్తున్నాయో మీ స్వయంగా మీరు చేసుకున్నటువంటి కర్మలే అని అల్లా స్వయంగా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ ధర్మం విషయంలో మనం చేసినటువంటి నేరాన్ని అంగీకరించి మనము అల్లాహకు క్షమాపణ చెప్పుకోవాలి ఏ ప్రజల విషయంలో నేరం చేశామో వారికి కూడా క్షమాపణ చెప్పుకోవాలి అప్పుడు మాత్రమే అల్లా మనల్ని క్షమిస్తాడు అప్పుడే ఈ దుస్థితి నుండి మనం బయటపడగలం అల్లా మన వేడుకోళ్లను స్వీకరించాలంటే ముందు మనం ఆయన నియమాలను అనగా ఉసులే ఇలాహిని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లం ఆచరణను అనగా ఉస్వయ్ ముహమ్మదిని ఆచరించడం తప్పనిసరి షరతు ప్రతి ముస్లిము ఈ విషయాన్ని గుర్తించాలి గత రెండు వందల సంవత్సరాలుగా మనం చేసిన నేరాల్ని అంగీకరించకుండా కేవలం దువాలు మాత్రమే చేస్తూ మన జీవితాన్ని గడిపేస్తున్నాం ఈ అజ్ఞానమే మనల్ని రోజురోజుకు అధోగతి పాలు చేస్తుంది తప్ప దాని నుండి బయటకు వచ్చేటువంటి అవకాశాన్ని మాత్రం చూపించడం లేదు ఇక ఇస్లాం దేన్ని ఖండిస్తుంది దేన్ని సమర్థిస్తుంది ఈ విచక్షణ కూడా మనకు చాలా అవసరం ఈరోజు చాలా ఆవేశంగా చాలా మాటలు మనం చెప్పేస్తుంటాం కానీ నిజానికి కాస్త మనం ఆలోచించినట్టయితే అది చాలా అజ్ఞానపూరితమైనటువంటి భావాలని మనకు అర్థమవుతుంది ఇస్లాం ఖండించేది ఆత్మాభిమానాన్ని కాదు అహంకారాన్ని ఖండిస్తుంది అలాగే మతాభిమానాన్ని కాదు మత మౌఢ్యాన్ని ఖండిస్తుంది ఇంకా భాషాభిమానాన్ని కాదు భాషా దురభిమానాన్ని ఖండిస్తుంది ప్రాంతీయ అభిమానాన్ని కాదు ప్రాంతీయతత్వాన్ని ఖండిస్తుంది అలాగే జాతీయ అభిమానాన్ని కాదు జాతీయ అహంకారాన్ని ఖండిస్తుంది ఇవి రెండు కూడా చాలా దగ్గరగా ఉండేటువంటి అంశాలు ఈరోజు మనం అహంకారం తర్వాత కులతత్వం మతమౌఢ్యం దురభిమానం ప్రాంతీయ దురభిమానం జాతీయ అహంకారం ఈ లక్షణాలను చూచి ఈ నెగిటివ్ లక్షణాలను చూచి ఏమంటున్నాం వాటికి ప్రతిగా ఉన్నటువంటి అనుకూల లక్షణాలను కూడా మనం ఖండించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కొంతమందితోనే మాట్లాడినప్పుడు వారు చిన్న సమాధానం ఏంటంటే జాతీయ భావన గురించి మీరు చెప్తున్నారు బాగానే ఉందండి నేడు జాతీయ భావన అది జాతీయ భావనగా ఉంటుంది క్రమక్రమంగా అది జాతీయహంకరంగా మారచ్చు కదా కాబట్టి అసలు జాతీయాభిమానమే కలిగి ఉండకూడదు అని వాదించారు మరి వాళ్లకు నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మరి ఆత్మాభిమానం అనేది ఉండాలక్కర్లేదా అసలు ఆత్మాభిమానం లేకపోతే అసలు మనిషే కాదు మరి ఆత్మాభిమానం ముదిరి అహంకారం అవ్వచ్చు కదా కాబట్టి అది ఆ లాజిక్ అది ఏమాత్రం అర్థవంతమైంది కాదు ఇస్లాం ప్రకారం జాతీయతను గుర్తించడం ముస్లింలకి ధర్మసమ్మతమా కాదా అనేటువంటి ఏ డైలమా అయితే ఏ సంకోచం అయితే నేటి ముస్లిం సమాజానికి ఉందో అది ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్హ్ సల్లం ప్రబోధనల ప్రకారం అది ధర్మ సమ్మతమే అనేది అర్థమవుతుంది ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సహా సల్లం రూపమాపింది జాతులను వర్గాలను వారికి ఉన్నటువంటి ఐడెంటిటీని కాదు ఆ జాతులు వర్గాల మధ్య వైరాన్ని రూపుమాపారు ఇక్కడ ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించండి ప్రవక్త ముహమ్మద్ సులాహ సలం రూపుమాపింది జాతులు వర్గాల ఆ గుర్తింపును రూపమాపారా లేక వారి మధ్య ఉన్న వైరాన్ని రూపుమాపారా అంటే వారి మధ్య ఉన్న వైరాన్ని రూపమాపారు కానీ ఆ గుర్తింపులను రూపుమాపలేదు అనే విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కనుక జాతీయతను గుర్తించడం ముస్లింలకు ధర్మసమ్మతం మాత్రమే కాదు ధార్మిక విధి కూడా అని అర్థమవుతుంది ధార్మిక విధి అంటే వాజిబ్ అర్థమవుతుంది ఖురాన్ సున్నత్ అధ్యయనం ఆధారంగా కాబట్టి ప్రియమైనటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులరా ఖురాన్ హదీస్ వెలుగులో జాతీయ భావన కలిగి ఉండటం ధర్మసమ్మతం అన్నది మనం అందరం కూడా గుర్తించాలి ఖురాన్లో ఉన్న సత్యాలను ప్రవక్త మహమ్మశ్లాసం ఆచరణలో ఉన్నటువంటి ఆదర్శాలను గుర్తించే సద్భాగ్యాన్ని అల్ల మనందరికీ ప్రసాదించు గాక జై హింద్ ఫర్ మోర్ वीडियोस प्लीज सब्सक्राइब ఇండియన్ పేట్రియాట్స్ ఇస్లామిక్ ఛానల్